హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వీడియో విలాస్ డాట్ కామ్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. వ్యూ నావిగేషన్ ఆప్షన్స్ కూడా మనకి చాలా క్లియర్గా ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే వ్యూ నావిగేషన్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యంగా మనకు ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటంటే నార్మల్ అని అలాగే ప్రివ్యూ అని ఉంటుంది. ప్రివ్యూలో జాగ్రత్తగా గమనించినట్టయితే ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. పేస్ట్ బోర్డు ఎక్కడ కూడా మీకు ఉండదు. అలాగే బ్లీడ్ అండ్ స్లగ్ ఈ రెండు కూడా మనం బ్లీడ్ స్లగ్ మార్జిన్ ఇచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి. ప్రస్తుతానికి ప్రివ్యూ ఒకటి ఉంటుంది లేదా నార్మల్ ఉంటుంది. నార్మల్లో మనకి ఏంటంటే పేస్ట్ బోర్డు కూడా కనబడుతుంటుంది, అదే మనం ప్రివ్యూకి వచ్చాము. ఫైనల్లో పేపర్ ఎలా డిస్ప్లే అవుతుంది అదంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే పేపర్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఉదాహరణకి మనం నేను ఒక డిజైన్ ఇక్కడి నుంచి తీసుకున్నాను, కొంచెం అవుట్ సైడ్కి వెళ్ళి బార్డర్ క్రియేట్ చేశాను. సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కలర్స్ మనకు నచ్చిన కలర్ ఏదో ఒకటి జస్ట్ రఫ్గా ఇస్తున్నాను, దీంట్లో ఏమి అంత ఇంపార్టెన్స్ అయితే లేదు. సో నేను ప్రస్తుతానికి రైట్ క్లిక్ ప్రెస్ చేసి సెండ్ టు బ్యాక్ అన్నా, ఉన్న వాటికి అన్నిటికీ బ్యాక్ వెళ్ళాలనుకున్నాను. కానీ నాకు జాగ్రత్తగా గమనించినట్టయితే నేను డిజైన్ ఇంత చేసినా సరే నా పేపర్ మాత్రం ఇంతవరకే ఉంది, కొంచెం అడిషనల్గా తీసుకున్నాను నేను, నాకు అది కనపడద్దు ప్రస్తుతానికి అన్నప్పుడు జస్ట్ క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే ప్రివ్యూ అంటారో ట్రిమ్ అయిపోయి ఆటోమేటిక్గా పేపర్ సైజ్ వరకు ఎంత అవుతుందో అంతవరకే డిస్ప్లే అవుతుంది. సో ఈ వ్యూస్ అనేవి కూడా మీకు చాలా యూజ్ అవుతుంటాయి. అంటే మీరు ఒక్కొక్కసారి మనకి ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే లుక్ అండ్ ఫీల్ అంత మంచిగా అనిపించదు అన్నప్పుడు మనం ప్రివ్యూ ఆన్ చేసుకొని అది ఎలా రాబోతుంది ప్రింటింగ్లో అనేటువంటిది ఇవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ మనకు ఉంటుంది. సో బ్లీడ్ అండ్ స్లగ్ ఇప్పుడే చెప్పాను మీకు నేను, ఆ రెండు మార్జిన్లు ఇచ్చినప్పుడు మాత్రమే దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అసలు బ్లీడ్ అంటే ఏంది, స్లగ్ అంటే ఏంది ఇందాక మొట్టమొదట్లోనే మీకు చెప్పడం జరిగింది. అవే కాకుండా ఇంకోటి ప్రజెంటేషన్ మోడ్ అని ఉంటుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. ఈ ఫుల్ స్క్రీన్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలంటే అన్ని సాఫ్ట్వేర్లు అలాగే ఎస్కేప్ ఇవ్వడం వల్ల మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మన ఫ్రమ్ నార్మల్ నుంచి ప్రివ్యూ నుంచి బ్లీడ్ స్లగ్ ప్రజెంటేషన్ అనేటువంటి డిఫరెంట్ వ్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి నచ్చినటువంటి జూమ్ పర్సంటేజ్కి వెళ్ళాలంటే జూమ్ టూల్, ఈ నావిగేషన్కి ఇవన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మనకి హ్యాండ్ టూల్, ఇవే కాకుండా విండో మెనూలకు వెళ్ళినట్టయితే మనకి మెజారిటీ కేసెస్ మనం యూజ్ చేసేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ప్యాలెట్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. లెఫ్ట్ కనుక వచ్చినట్టయితే మనం జాగ్రత్తగా జూమ్ పర్సంటేజెస్ మనకున్నాయి 100% కానీ వాటెవర్టీస్. అవే కాకుండా ఫ్రేమ్ ఎడ్జెస్ అని ఉంది, రోలర్స్ అని ఉన్నాయి, అవే మనకి స్మార్ట్ గైడ్స్ అని ఉన్నాయి, బేస్ లైన్ గ్రిడ్ అని ఉంది, హిడెన్ క్యారెక్టర్స్ అని ఉన్నాయి. సో మెయిన్గా మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం టెక్స్ట్ని కానివ్వండి ఏమైనా సరే డిస్ప్లే చేస్తామో, ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ తీసుకున్నాను నేను, తీసుకున్న తర్వాత జనరల్గా ఆప్షన్స్లోకి వచ్చేసేసి మనం ఇక్కడ ఫ్రేమ్ ఎడ్జెస్ ఆన్ అండ్ ఆఫ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పొజిషన్లో మనం ఇక్కడ జాగ్రత్త చూసినట్టయితే గమనించండి మనకి ఫ్రేమ్ ఎడ్జెస్ చాలా క్లియర్గా కనబడుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ ఎడ్జెస్ ఆఫ్ చేస్తాను ఆటోమేటిక్గా మీకు అది డిస్ప్లే అనేటువంటిది మనకు ఉండదన్నమాట. సో ఒక్కొక్కసారి మనకి కొన్ని కొన్ని డిజైన్స్ చేసేటప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు మనకి. అదేవిధంగా ఇంకొకటి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే రూలర్స్ ఆన్ అండ్ ఆఫ్, ఇది వీటి గురించి పెద్ద చెప్పక్కర్లేదు. రూలర్ కామన్గా మీకు చాలా సాఫ్ట్వేర్లో చూస్తూనే ఉన్నారు. ఇవే కాకుండా గైడ్ లైన్స్ ఏమైనా సరే మన అడిషనల్గా మనకి మార్జిన్స్ ఇవన్నీ కూడా మీరు గైడ్స్ ద్వారానే చూస్తున్నారు, అవన్నీ కూడా టెంపరీగా ఆఫ్ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. స్మార్ట్ గైడ్స్ మీరు ఎప్పుడైతే మూవ్ చేస్తుంటారో ఆ పొజిషనింగ్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతుంటాయి. అవే కాకుండా మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు సెంటర్ పాయింట్ ఎక్కడ అనేది, పేజ్ సెంటర్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ స్మార్ట్ గైడ్స్ కిందకి వస్తాయి, వాటిని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. బేస్ లైన్ గ్రిడ్ ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది, అది స్క్రీన్ ఇందాక రిఫ్రెష్ అవ్వకపోవటం వల్ల మనకి డిస్ప్లే సరిగా కాలేదు. సింపుల్, దీంట్లో పెద్ద టెక్నిక్ అయితే ఏం లేదు. బేస్ లైన్ గ్రిడ్ ఆన్ ఆఫ్, ఎందుకంటే మనకి పేజ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, టెక్స్ట్ని ఎంతవరకు అరేంజ్ చేసుకోవాలి, ఇవి చాలా సిస్టమేటిక్గా మనం డిజైన్ చేసేటప్పుడు వెరీ వెరీ యూస్ఫుల్ అన్నట్టు. మనకి లైనింగ్ వల్ల ఏంటంటే మనకి పొజిషనింగ్ చాలా ఈజీగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటువంటి ఆప్షన్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా హిడెన్ క్యారెక్టర్స్ అని కూడా ఉంటాయి. హిడెన్ క్యారెక్టర్స్ అంటే మనకి పారాగ్రాఫ్ మార్క్స్ ఇట్లాంటివి, జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడతో ఒక పారాగ్రాఫ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడతో ఒక పారాగ్రాఫ్ అయిపోయింది, అంటే ఫ్రెష్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది, మళ్ళీ అంతా ఒకటి ఇక్కడతో ఒక పారాగ్రాఫ్ అయిపోయింది. వీటిని ఎనీ టైమ్ మీరు ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం టెక్స్ట్ టైప్ చేసినప్పుడు వాటిలో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్లో హిడెన్ క్యారెక్టర్స్ని ఆన్ కనుక చేసినట్టయితే మనకి ఆటోమేటిక్గా అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ కూడా మీరు ఏవైతే చూస్తున్నారు ఇక్కడ అవి ప్రింటింగ్లో వచ్చే ప్రసక్తే లేదు, ఇవన్నీ కూడా నాన్ ప్రింటబుల్ ఎలిమెంట్స్. సో ఎనీ టైమ్ మీకు ఇరిటేషన్ ఎక్కువగా ఉంటే వాటిని చూడొద్దు అనుకున్నప్పుడు వాటిని తీసేయచ్చు ఇక్కడ నుంచి, లేదు వాటితో కలిపి వర్క్ చేయాలనుకున్నప్పుడు ఆన్లో ఉంచవచ్చు. దాట్స్ యువర్ చాయిస్, మనకి ఎలా కావాలంటే ఆ కంఫర్ట్ జోన్లో వర్క్ చేసుకోవచ్చు. ఇటువంటి బ్యూటిఫుల్ ఆప్షన్స్ మొత్తం మనకి
వ్యూ ఆప్షన్స్లు ఇక్కడ ఉంటాయి, అవే కాకుండా మనకి స్క్రీన్ మోడ్స్ ఇక్కడ ఉంటాయి, అవే కాకుండా మనకి జూమ్ పర్సంటేజ్ ఇక్కడ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా మనకి డాక్యుమెంట్ అరేంజ్మెంట్, ఇది నేను మొట్టమొదటి క్లాస్లోనే మీకు చెప్పడం జరిగింది. అంటే మీకు మోర్ దాన్ వన్ డాక్యుమెంట్ కనుక క్రియేట్ చేస్తుంటే ఆ డాక్యుమెంట్స్ని ఎలా మేనేజ్ చేయాలనేది అంత కూడా ఇక్కడ, సో అంత కూడా మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసి వర్క్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వ్యూ, అలాగే నావిగేషన్స్, నావిగేషన్స్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, పేజెస్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా పోవాలి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ జనరల్గా ఉంటాయి. అవే కాకుండా ఇక్కడ నుంచి కూడా మనం పేజ్ నావిగేషన్ అనేది బాటమ్ సైడ్లో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దీని నుంచి కూడా మనం చేయొచ్చు సహజంగా.